నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి నూట పదిహేను స్థానాలని అభ్యర్థులను ప్రకటించింది దాంట్లో ఏడు స్థానాలు మార్పు జరిగింది మరికొన్ని చోట్ల కూడా కొత్త వారిని ప్రకటించిన పరిస్థితి సో మొత్తం మీద ఈ నూట పదిహేను స్థానాల సంగతి ఈ రకంగా ఉంటే కేవలం నాలుగు స్థానాల్లో అయితేనే ప్రస్తుతానికి అభ్యర్థిని ప్రకటించకుండా ఆపిన పరిస్థితి దాంట్లో రెండు స్థానాలు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పడుతున్నటువంటి నాంపల్లి మధ్య విధంగా గోషా మహల్ మరో రెండు స్థానాల గురించి మాట్లాడుకుంటే జనగామ మరియు నర్సాపూర్ జనగామలైతే ఒక రకంగా వివాదం ఉంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచే ముత్తిరెడ్డి ఆరగిరెడ్డికి ఒక రకంగా భూకబ్జ ఆరోపణల విషయంలో కావచ్చు ఉన్నాయి అక్కడ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఆ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి సో ఈ రకంగా వివాదాలున్న కారణంగా జనగామన ఆపినంటే ఒక రకంగా మనం ఏం జరగబోతుందో ఉత్కంఠ అయితే ఉంది కానీ ఎందుకు ఒక నరసాపూర్ నియోజకవర్గంలో ఒక సీనియర్ పొలిటీషియన్ ఉన్నప్పటికీ రెండు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సమ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా కేసీఆర్కి అనేక సలహాలు సూచనలు చేసిన విధంగా మదన్ రెడ్డికి పేరు కూడా ఎందుకు ఆ టికెట్ని ఆపాల్సి వచ్చింది అసలు ఏం జరుగుతున్నా నియోజకవర్గంలో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం అసలు నియోజకవర్గ వ్యాప్తం కూడా ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి ఏ అక్కడ టికెట్ ఆపాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో ఇట్లా ఉన్నారు సార్ బాగుంది ఏంటి మరి రాజకీయంగా ఒక సీనియర్ నాయకులు మీరు నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో నూట పదిహేను స్థానాలు టికెట్ ప్రకటించినప్పటికీ మీ నియోజకవర్గంలో ఎందుకు అక్కడ ఆపాల్సి వచ్చింది సిట్టింగ్ స్థానం మీరునప్పటికీ కూడా ఎందుకు ఆపిరనుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా జిల్లా వ్యాప్తంగా కూడా అందరు కూడా పరిచయం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు ఇవాళ నర్సాపూర్లో ఏ వివాదం లేదు నేను ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఓట్లతో గెలిచిన తర్వాత మరి రెండు నెలలకే తెచ్చి సునీత లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ నా పైననే ఓడిపోయిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తెచ్చి మళ్ళీ ఆమెకు పదవి ఇచ్చి ఉమెన్ కమిషన్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇచ్చి మరి రెండు నెలలకు ఇచ్చింది అర్థం కాని పరిస్థితి ఆమె వచ్చిన తర్వాత కూడా మరి నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మన నలభై రెండు వేల ఓట్లు ఎంపీకి నర్సా నర్సాపూర్లో నలభై రెండు వేల ఓట్లు పై చిల్లర ఓట్లు మరి కాంగ్రెస్కి పడ్డాయి దాని తర్వాత కూడా క్యాడర్ మొత్తం నా దగ్గర ఉన్నది నేను కాంట్రవర్సీ వ్యక్తిని కాదు ప్రతిసారి కూడా నేను పద్నా పద్నాలుగులో నేను పద్నాలుగు వేల ఆరు వందలతోటి గెలిస్తే మొన్నటి ఎలక్షన్లలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఓట్లతో గెలవడం జరిగింది జరిగిన తర్వాత ఆమెను ఎందుకు తీసుకొచ్చారు మాకు లేదు తెచ్చిన దానికే ఆమెకు మంచి పొజిషన్ ఇచ్చారు క్యాబినెట్ హోదా ఇచ్చినరు ఇచ్చిన తర్వాత నా సీట్ అప్పుడు ఆశ్చర్యకరంగా ఉన్నది మరి ఎందుకు జరిగింది అనేది అందరు కూడా ప్రజలు కూడా ఆశ్చర్య మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం సునీత లక్ష్మారెడ్డి గారిని అనుమానిస్తున్నారా ఈ స్కరాఖండిగా తానే అడ్డుపడుతుందని చెప్తున్నారా ఎవ్వరు అడ్డుపడ్డా పార్టీ నిర్ణయం చాలా బాధాకరంగా ఉన్నది సుంతాల లక్ష్మారెడ్డి గారు ఆమెకు వచ్చిన తర్వాత మంచి హోదా ఇచ్చారు క్యాబినెట్గా ఒక కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చారు ఇప్పుడు కమిషన్కి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవాళ నాకు నాకేమన్నా రిమార్క్స్ ఉంటే ఆపిన ఒక లెక్క కానీ నేను నిజాయితీగా ప్రజలల్లో పనిచేసి ఇవాళ నాకు ప్రజలలో ఒక మంచి బ్రహ్మాండమైన ఒక ఇమేజ్ ఉన్నది నాటువంటి సీట్ని ఆపడం అది ధర్మం కాదనేది నేను భావిస్తున్నాను సో ఎందుకు మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది ఎందుకు నర్సాపురం నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా మదన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కి మధ్య సాన్నిహిత్యం ఉన్నా కూడా మీ నియోజకవర్గంలో మీ అభ్యర్థివాన్ని ప్రకటించకపోవడం పట్ల ఏ రకంగా స్పందిస్తారు ఏం చెప్తారు దానికి అడ్డుపట్టాయి అడ్డు లేదు అది చాలా తప్పుగా భావిస్తున్నారు మా ప్రజలు కూడా ఒప్పుకుంటలేరు ఒప్పుకోరు కూడా అనేది నేను గట్టిగా స్పందిస్తున్నాను ఇది ఇటీవల కాలంలో ఒక సెన్సేషన్ ఏంటంటే మంత్రి హరీష్ రావు గారి ఏకంగా హైదరాబాద్ నివాసానికి వచ్చి నర్సాపూర్ నియోజకవర్గంలో కొంతమంది ప్రజాప్రతినిధి వచ్చి మదన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వాలంటే కూడా నిరసన తెలిపారు ఎందుకు సొంత పార్టీ నాయకుల మీద నిరసన తెలిపాల్సిన అవసరం ఏంటి లేకపోతే ఆ ప్రోత్బలం ఇచ్చింది కూడా మదన్ రెడ్డియే మదన్ రెడ్డి అనేది కాదు మదన్ రెడ్డి టికెట్ ఆపుడుకు వాళ్ళు తప్పకుండా మరి ఇంకా స్పందిస్తారు ఇంకా రాను రాను కూడా చాలా తీవ్రంగా కూడా పరిస్థితులు అంటే అధిష్టానాన్ని మదన్ రెడ్డి హెచ్చరిస్తున్నారా అధిష్టాన్ని హెచ్చరించవలసిన అవసరం లేదు అధిష్టానం కూడా ఒక్కొక్కసారి చేసినప్పుడు మరి మేము మాది కూడా మేము న్యాయం చెప్పుకునేవలసి వస్తుంది ఎవరమ్మే కానీ ఒక పార్టీలు ఉన్నప్పుడు న్యాయం జరగాలి న్యాయం జరగాలన్నప్పుడు నేను ప్రజలల్లో మంచి కార్యక్రమాలు చేస్తున్నా మంచిగా ఉన్నా ఇవాళ ఉన్న తర్వాత వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టవలసిన అవసరం ఏమున్నదనేది నేను ప్రశ్నిస్తాను మదన్ మోహన్ మదన్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గంలో రెండు సార్లు అవకాశం కల్పించింది టీఆర్ఎస్ పార్టీ ఇంకా మించి ఏం చేయగలుగుతుంది ఈసారి కొత్త అభ్యర్థి కోసం వేటిలో ఉన్నాం కాబట్టి అక్కడ మరో అభ్యర్థి కోసం మేము సర్చ్ చేస్తున్నామని అని అధిష్టానం చెప్తుంది దాని మీ వివరణ ఏంటి అంటే తీసుకోవచ్చు కదా ఇంకా అభ్యర్థుల కోసం వేటలో ఉన్నాం సుంతా లక్ష్మారెడ్డి మీద అనుమానం ఉంది కానీ అభ్యర్థిలో వేటలోనే ఉన్నామంటే కూడా అధిష్టానం లేరు సుంతా లక్ష్మారెడ్డి గారి గురించే ఆపిన అది సమస్య బాగుండదు ప్రజలు కూడా ఎవ్వరు ఒప్పుకోరు ఇవాళ ప్రజా బలంతో నేను గెలిచిన తర్వాత ఎవరి మీద అయితే నేను గెలిచినో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది ధర్మం కాదు దానికి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒప్పుకోరు రైట్ అధిష్టానం ఏ రోజైనా మీకు మదన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వడం లేదు ప్రస్తుతం లిస్టులో మీ పేరు రావడం లేదని చెప్పే సూచనలు కానీ మీతో సంప్రదించడం జరిగింది ఇప్పుడు కూడా ఏ విషయం కూడా నాకు చెప్పలేదు ఇంతవరకు కూడా ఆమెకు తెచ్చిండ్రు అంటే పార్టీ బలం కొరకు తెచ్చిండ్రు లేకుంటే ఆమెకు ఒక పొజిషన్ కల్పించిండ్రు అంతవరకే అనుకున్నాం మేము మా ప్రజలు కూడా అంతే అనుకున్నారు కానీ తర్వాత ఇప్పుడు టికెట్ ఆపుట్లో అందరికీ అనుమణం వస్తుంది సో అధిష్టానం నుంచి రేపడానికి ప్రయత్నం చేశారా చేయలేదు కేసీఆర్ గారిని కలిశాను కలిసినాక వారు కూడా ఏం చేయలేరు నేను కూడా ఏం చేయలేదు మాట్లాడలేదు సో మీరు యాక్సెప్ట్ చేస్తారా లక్ష్మారెడ్డి సుంతా లక్ష్మారెడ్డి కాదు ఇవ్వరని అనుకుంటున్నా వాళ్ళు కూడా రిపోర్ట్ తెప్పించుకుంటారు అన్ని చూస్తారు మంచి చెడ్డ చూస్తారు చూసిన తర్వాత వైపే సీట్ను పడగొట్టుకునే పరిస్థితి వాళ్ళు ఆలోచన చేయారని నాకు భావన ఉన్నది అయితే మదన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటే సునీత లక్ష్మారెడ్డి అక్కడ ఈ సునాయాసం కలిగిస్తుంది మదన్ రెడ్డిని బుజ్జగించేందుకే కొన్ని శక్తులు రాబోతున్నాయి ఈ సో ఏం చేస్తారు మరి నేను ఇక ముఖ్యమంత్రి గారిని నమ్ముకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి గారు నాకు ఈ చివరి అవకాశం నేను మళ్ళీ కాంటాక్ట్ చేసేది లేదు తప్పకుండా నాకే కావాలని నేను కోరుకుంటా ఆయనకున్న సాన్నిధ్యంతో కూడా నేను వారిని రిక్వెస్ట్ చేసి నాకే సీట్ ఇవ్వాలి అనేది మాత్రం బట్టి కూడా విషయం ఏంటంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నూట పదిహేను స్థానాలు ప్రకటించి ఒక నాలుగు స్థానాలు ప్రకటించలేదు మూడు స్థానాలు అయితే కొన్ని వివాదాలు కావచ్చు కొన్ని చోట్ల గెలవనటువంటి సీట్లు ఉన్నాయి ఒక ఒకే ఒక స్థానం నర్సాపుర నియోజకవర్గంలో మదన్ రెడ్డి గారి ప్రకటించకపోవడం మేరకు ఒకటి ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ సీట్లలో కొంచెం ఆలోచ ఆలోచిస్తుంది అధిష్టానం అన్నప్పుడు అక్కడ చాలా పలచన పడిపోయారు నూట పదిహేను స్థానాలు ప్రకటించినప్పుడు వాళ్ళ సిట్టింగ్ స్థానాలు ప్రకటించినప్పుడు ఎస్ ఇక్కడ గెలుపు గెలిపే అభ్యర్థిగా గెలిచే అభ్యర్థిగానే మేము పంపిస్తున్నాం అని టీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పుడు మీ నియోజకవర్గంలో అంటే మీ మీద మీ పార్టీకి నమ్మకం లేదనే కదా నా మీద నమ్మకం లేకపోతే ప్రజలు నమ్మకం అంతా కల్పిస్తారు ఇక్కడ చాలా ఇంకా పలచబడేసినట్టు కూడా ఒక రకంగా ఆ నినాదం వెళ్తుంది కదా ప్రజల్లోకి కూడా వెళ్ళినాగా నాకు సానుభూతి వచ్చింది బ్రహ్మాండమైన పార్టీ ఒకవేళ ఆ విధంగా జరిగినా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ నా మీద సింపతి ఉన్నది బ్రహ్మాండమైన నాకు ప్రజల అండ ఉన్నది ప్రజల అండ ఉన్న మీరు మరి పార్టీ అరిస్తానని టికెట్ ఇవ్వకపోతే ఎందుకు పలచన పడిన రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నాకు ఇవ్వండి అంటూ వేడుకోవాల్సి వస్తుంది ప్రజలు కదా వేడుకుంటలేను వాళ్ళు ప్రకటిస్తారు నాకు ఆత్మవిశ్వాసం ఉంది ఒకవేళ ప్రకటించకపోతే ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి రాజకీయంగా ప్రకటిస్తారు తప్పకుండా ప్రకటిస్తారు అనేది నాకు ఆత్మవిశ్వాసం ఒకవేళ అది జరగకపోతే జరుగుతుందని నేను అనుకుంటున్నా ఇక జరగకపోయినా ఆలోచన వేరే బరిలో ఉండే అవకాశం ఉందా నేనుగా అది అవసరమే లేదు నాకు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది నేను గెలిచి వస్తాను పెద్ద మెజార్టీ నేను అదే అంటున్నాను మదన్ రెడ్డి గారు నూట పంతొమ్మిది స్థానాలకు ప్రకటించినప్పుడు మీ నియోజకవర్గం ప్రకటించినప్పుడే ఇట్లా చాలా క్లియర్ అర్థమైపోయింది ఒకసారి గ్రహణం పడుతుంది సూర్యునికి పడుతుంది చంద్రునికి పడుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహణం వస్తుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక గంటను రెండు గంటలు ఉంటుంది నాకు కూడా ఒక గ్రహణం మాదిరిగా వచ్చింది అనుకుంటున్నాను ఏ రూపంలో గ్రహణం అంటే ఏ రూపంలో వచ్చింది అనుకో గ్రామ రూపం ఏ రూపంలో వచ్చిందో ఏదో ఎవరో ఒక పేద ఎవరో వాళ్ళు ఆపిండ్రు అనుకుంటున్నాం సో అధిష్టానం మీదకే నిరసన తెలిపే విధంగా ఒక మంత్రి మీదకి ప్రజాప్రతినిధి రెచ్చగొట్టి మదన్ రెడ్డి గారు పంపించి నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు పార్టీని ఇంకా పలచన పడేసే ప్రయత్నం లేదు ఇప్పుడు ఇప్పుడు కళ్ళు మూసుకొని చూసినప్పుడు కళ్ళు తెలిపేయలసి వస్తుంది ఎవరే కానీ నేను కష్టం చేసిన రెండుసార్లు మీరు ఇచ్చారు మీ రెస్పెక్టును కాపాడినా ఏ విధమైన ఆరోపణలు లేకుండా కూడా నేను పది సంవత్సరాలు ఇప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు కూడా మా జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఒక రిమార్కబుల్ లేదు లేనప్పుడు మరి ఆలోచన చేయవలసిన పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉన్నది ఒక రెండు ప్రశ్నలు వేస్తాం మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు మళ్ళీ ఎమ్మెల్యే చేసింది మదన్ రెడ్డి గారి నర్సాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా చేసింది మీరు అత్యధిక మెజారిటీ కూడా గెలిచిర్రు మూడోసారి వీళ్ళెక్కన్న ప్రత్యర్థులు చెప్పిన సునీత లక్ష్మారెడ్డి కాకుండా మదన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు ఎందుకు ఇవ్వాలంటే నేను పనిచేస్తున్నా ఇవ్వాలి అయితే అందరికీ ఎందుకు ఇచ్చినాం మరి ఇప్పుడు నూట పంతొమ్మిది జాలలో చెప్పింది ఇప్పుడు నేను గెలుపు గుర్రాన్ని అందరికి తెలుసు అది మొత్తం ప్రజలకు తెలుసు అందరికి తెలుసు ఈజీగా గెలిచే సీట్ నిర్సాపురం మదన్ రెడ్డికి ఇస్తాను అని ఇక దాన్ని ఆలోచన చేయకపోతే పునరాలోచన చేసుకున్నాలని నేను కోరుతున్నాను రెండు సార్లు మిమ్మల్ని ప్రజలు అత్యధిక గెలిపించారు మూడో స్థానం పనుల గురించి ఏం చెప్తాను ప్రజలకి చాలా బ్రహ్మాండమైన పనులు చేసిన నా కేసీఆర్ గారు కూడా బాగా గౌరవించిండు ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఎప్పుడు జరగదు కూడా హైవే చేసిన బస్ డిపో తెచ్చినాం పీజీ కాలేజ్ తెచ్చిన చిక్డా తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా నేను ప్రజలతోటి కూడా అందుబాటులో ఉంటాను రోజు ప్రతి నిత్యం కూడా అందుబాటులో ఉంటా నాకు ముఖ్యమంత్రి గారికి మరి ఎట్లా మిస్గైడ్ అయిందో కానీ ముఖ్యమంత్రి గారి నా మీద సానుభూతి ఉన్నది తప్పకుండా నాకు న్యాయం చేస్తాడని ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా ఉన్నది నాకు అయితే ఒక ప్రశ్న ఏంటంటే మదన్ రెడ్డి గారి మీద కొన్ని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి మదన్ రెడ్డి గారు ఇంకా కూడా టికెట్ ఆశిస్తున్నారు ఇంకా కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నారా కొంచెం వయసు మీద పడింది కదా ఒక వ్యక్తికి సహకరించి ఒక వ్యక్తికి సపోర్ట్ చేసి తప్పేముంది అని చెప్పి నేను యాక్టివ్గా ఉన్నా ఏజ్ అంటే నేను యాక్టివ్గా ఉన్నా నాకంటే ఏజ్ చాలామంది కూడా పెద్దలు ఉన్నారు ఏ విధంగా ఉన్నా నేను ఫిట్ ఉన్న కనుక నాకు ఉన్నది నాకు ముందే చెప్పి నాకు ముందు జ మరి నాకు ఆ విధంగా ఏదన్నా ఉన్నట్టయితే నాకు చెప్పే బాగుంటుంది కానీ నువ్వు సడన్గా నా ఒక్క సీట్ అప్పుడు మంచిది కాదు అయితే నర్సాపూర్ నియోజకవర్గంలో గతంలో చూస్తే సుంత లక్ష్మారెడ్డి తర్వాత ఇంకొక రెడ్డి ఇంకొక రెడ్డి ఇప్పుడు మదన్ రెడ్డి ఈ రెడ్డిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎందుకు మదన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని తన గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా రాజకీయంగా ఒక చరిత్ర నిలిచిపోయే వ్యక్తిగా ఒక బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఆయన టికెట్ ఇవ్వండి అని చెప్పి కనుక చేస్తే ఇక్కడ సునీత లక్ష్మణ రెడ్డిని కొట్టిన వాళ్ళు అవుతారు లేకపోతే మీ యొక్క వ్యక్తిగతంగా ఆకాంక్షలు నెరవేరుతుంది ఆ రకంగా ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు ఎవరే కానీ కష్టపడ్డ దగ్గర కష్టాన్ని ఆలోచన చేస్తారు వానికి ప్రతిఫలం కలగాలి నేను చూస్తాను ఒకవేళ వాళ్ళు ఆ విధంగా మా దగ్గర బీసీ క్యాండిడేట్లు ఎవరు అడగలేదు అడిగినా కూడా దానికి సానుకూలంగా కూడా ఉండాలి అటువంటి పరిస్థితి లేనప్పుడు మీరు ఒక మీరు ఒక వ్యక్తిని పెడితే మదన్ రెడ్డి గారు ఏకతాటిగా పది సంవత్సరాల కాలం పాటు నరసాపురం నియోజకవర్గం పరిపాలించారు కాబట్టి మీ దగ్గర ఉన్న వ్యక్తిని ఒకరిని ప్రపోజ్ చేసి ఎస్ నా వ్యక్తి అని చెప్పి చెప్తే ప్రజలు అలంకరించే అవకాశం ఉంటుంది అధిష్టానం కూడా మిమ్మల్ని గౌరవిస్తారు కదా ఆ పెద్ద మనిషిని కాదు ఇప్పుడు కేసీఆర్ గారు ఆలోచన చేసుకున్నాలి పార్టీ పెట్టినప్పుడు నేను నేను కష్టం చేసినా నేను అడుగుంటున్నాను అంతే అంతవరకు నేను న్యాయం చేసిన ప్రజలకు కనుక నాకు సీటు కావాలి అనేది నేను కోరుకుంటున్నాను అంతవరకే కానీ ఇక దాన్ని నేను ఆలోచన ఆలోచనలలో పోలే ఆలోచన చేసినప్పుడు వేరు రైట్ చివరిగా ఒక ప్రశ్న అంటారంటే ఒకవేళ కనుక కేసీఆర్ గారు కానీ ఇంత చేసినా కూడా నియోజకవర్గం నుంచి ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి స్వచ్ఛందంగా వచ్చి నిరసన కార్యక్రమాలు తెలిపినప్పటికీ కూడా మరి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి సంప్రదింపులు జరగలేదని అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది కేసీఆర్ గారు మీ పట్ల సుముఖంగా లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మీ విశ్వాసంగా మీ నమ్మకం అది మీ సెల్ఫ్ కాకపోతే ప్రజల్లో ఈ రకంగా పోట్రే అవుతుంది కాబట్టి ఒక రకంగా నిరాకరించి నరసాపురం నుంచి మీకు కాకుండా ఇతర వ్యక్తి టికెట్ ఇస్తే మదన్ రెడ్డి ఏం చేయబోతున్నారు చాలా రోజులు ఉన్నది ఎలక్షన్ ఇప్పుడే కాదు నామినేషన్ అంతవరకు కూడా ఆలోచనలు చేస్తారు టికెట్లు ఇస్తారు టికెట్లు తీసుకుంటారు వాపసు తీసుకుంటారు అవన్నీ జరుగుతాయి ప్రతి పార్టీలో కూడా అట్లా జరుగుతాయి ప్రజల స్పందన చూసి ప్రజలు కూడా మదన్ గారు మీకు రాజకీయంగా తెలియంది కాదు రాజకీయంగా చాలా ఉద్దండులు సీనియర్లు కూడా ప్రతి దాంట్లో ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉంటాయి ప్లాన్ ఏ అయితే టికెట్ వస్తుంది ఆశిస్తున్నారు డెఫినెట్గా నాకు రావాలని కోరుకుంటున్నారు ఒకటే ఒకవేళ రాకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజల వద్దకు ఉండాలి ప్రజల సమస్యలు తీర్చాలి కాబట్టి నరసాపురం నియోజకవర్గం నుంచి మీ ప్రజల అందుబాటులో ఉండడం కోసం మీ ప్లాన్ బి ఏంటి మరి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే నేను ప్రజలు నాకు పదవి ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటేనే నేను చేయాలన్నప్పుడు ఎమ్మెల్యే పదవి కావాలి ఉన్నప్పుడే చేస్తా కదా పార్టీ టికెట్ రాకపోతే ఎమ్మెల్యే మీరు అనుకుంటున్నారా పార్టీ టికెట్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను కాకపోతే ఎమ్మెల్యే గారు రాక్పూర్ సమస్య లేదు పార్టీ ప్రామాణికమా నరసాపురం నివేసుకోకుండా మదార్ రెడ్డి ప్రామాణికమా నాకు ముఖ్యమంత్రి గారు ప్రామాణికం ముఖ్యమంత్రి గారు నాకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి గారిని నేను నమ్ముకున్నా ముఖ్యమంత్రి గారు నాకు ద్రోహం చేయడం అనేది నాకు ఆత్మవిశ్వాసం రైట్ ఎనివే చివరిగా నర్సాపూర్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు పార్టీ టికెట్ ఇవ్వరైతే నిరాకరించింది ప్రస్తుతానికి కొనసాగుతుంది ఉత్కంఠ కొనసాగుతుంది సస్పెన్స్ గా ఉంది సో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ప్రజలు నాకు చెప్తారు ప్రజలే చేయమంటే ఎనివే థ్యాంక్ యూ సో మొత్తం ఇది నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ఆవేదన చాలా కాలం పాటు రాజకీయాలు రాజకీయాల్లో నేను సాన్నిహిత్యంగా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నప్పటికీ కూడా ఒక కొత్తగా వ్యక్తి వచ్చిన వ్యక్తికి ఎట్లా టికెట్ ఇస్తారో లేకపోతే ఏ రకంగా నా టికెట్ని సస్పెన్స్లో ఉంట ఉంచుతారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి సో చూద్దాం మరి నర్సాపుర నియోజకవర్గంలో ఏం జరగబోతోంది రాజకీయంగా తెలంగాణ రాష్ట్రం నాలుగు స్థానాల్లో ఎవరిని ప్రకటించబోతారో అనేది కూడా చాలా ఉత్కంఠ పరిస్థితి మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో ఇది ఈరోజు ఇంటర్వ్యూ అండి ఆర్టీవీ థ్యాంక్ యూ